ట్యాపింగ్ మంటలు, ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం. మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్ది బాధిత రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజం. దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందనే డిమాండ్. మొదటి ముద్దాయి కేసీఆర్ కేసు సీబీఐకి అప్పగించాలి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్లు విన్నారు. హరీష్ రావు, వెంకట్రామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలి. మునుగోడులో కుమట్రెడ్డి ఓటమికి ట్యాపింగ్ కారణం. హైకోర్టు దీన్ని సుమోటగా స్వీకరించి విచారించాలి. ఈ నెల 19 విమానంలో హరీష్ రేవంత్ చేర్చారు. అందుకే చర్యలపై సర్కారు వెనుకడుగు. నా ఫోన్ ట్యాప్ చేసిన కఠిన చర్యలు తీసుకోండి. డీజీపీకి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం ఫిర్యాదు అంటూ కొన్ని చూస్తాను. ఆల్రెడీ ఇవన్నీ మనం దిశలో చదివినాం. కాకపోతే ఇక్కడ లేటెస్ట్ ఇంకొక అప్డేట్ చూస్తా ఉన్నాం. ట్యాపింగ్ లో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ టూల్ కొనుగోలుకు నిధులు సమకూర్చింది ఆయనే. అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఖర్చుకు వెనుకంజ వేయలే. నేడో రేపు ఆయనకు నోటీసులు, నిధులపై ఏసీబీ ఫోకస్, అక్రమాస్తుల లెక్క తీసే ఛాన్స్, భూ కబ్జాలు, తగాదాలపై నజర్, హవాలా కోణం చూస్తే రంగంలోకి ఈడీ. ఇది గాని ఇన్వాల్వ్ అయ్యిందా? మా అక్కను వదల్లే, అక్కనే వదల్లే, ఇంకెవరిని ఎందుకు వదులుతారు వీళ్ళు అనేటువంటిది చూసుకోవాలి. ఇందులో ఒక్కసారి రైట్ ట్యాపింగ్ లో ఎమ్మెల్సీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నజరు సదరు ఎమ్మెల్సీ ఖర్చుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదని తెలుస్తుంది. ఆ ఎమ్మెల్సీ మాట పోలీసు విభాగంలో బాగా చెల్లుబాటు అయ్యేదని హోంశాఖలో చర్చ జరుగుతుంది. కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఆయన చెప్పిన పనిని చెప్పినట్లు చేయడానికి సిద్ధపడేవారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు సదరు ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎస్ఐబిలో ప్రణీత్రావుకు 2 గదులు కేటాయించి 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్లు చేసినట్టు ఇప్పటికే దర్యాప్తులు తెలిసింది. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ లో, మెదక్ తదితర జిల్లాల్లోనూ వార్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు రూఢి అయ్యింది. ఇక సీఎం రేవంత్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక పరికరాన్ని తెప్పించినట్లు దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు. మొత్తం ఎన్ని టూల్స్ని దిగుమతి చేసుకున్నారు? వాటికి ఖర్చు ఎంత అయింది? సదరు ఎమ్మెల్సీ ఆ నిధులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏదైనా భూదందాలు, సెటిల్మెంట్ల ద్వారా నిధులను సమకూర్చుకున్నారా? ఆ మొత్తాన్ని ఇజ్రాయెల్కు ఎలా తరలించారు? చట్టబద్ధమైన మార్గాల్లో డబ్బు తరలితే ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు గుర్తించేవి. అయితే హవాలా మార్గాల్లో నిందితుల తరలింపు జరిగిందా, నిధుల తరలింపు జరిగిందా అనే కోణాలపై దర్యాప్తు అధికారులు దృష్టించారు. ఈ టూల్స్ కొనుగోలుకు ఎస్ఐబి నిధులు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఏమైనా నిధులు ఇచ్చారా అనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఒకవేళ హవాలా కోణం వెలుగులోకి వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నాయి. అతి త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశంలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయితే కనుక పెద్ద పెద్ద తలకాయలే, ఇక చిన్న చిన్న తలకాయలు కాదు, పెద్ద పెద్ద తలకాయలు కూడా తిహార్ జైల్లో కవితేట్లతో తిహార్ జైలు పక్కనే మిగతా గదులలో కూడా వాళ్ళు కూడా ఉంటారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు అందరూ పక్కపక్క గదుల్లోనే. ఇక ఈ ఫ్యామిలీ ఎట్లయితే ఈ తెలంగాణ 10 సంవత్సరాలు వెళ్ళిందో, నెక్స్ట్ 10 సంవత్సరాలు తిహార్ జైలు కూడా వెళ్ళే అవకాశం అయితే వీళ్ళు వెళ్తారు. రాసిపెట్టుకోండి, తెలంగాణ ఎట్లయితే వెళ్ళినరో అదేవిధంగా తిహార్ జైలు వెళ్ళడానికి కూడా 10 ఏళ్ళు వెళ్తారు వీళ్ళతే. వాస్తవంగా రాసిపెట్టుకోండి అంతే. ఎందుకంటే ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కనుక రంగంలోకి దిగితే పరిణామాలన్నీ కూడా చేంజ్ అవుతాయి. పరిణామాలు ప్రతి ఒక్క అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టారు, వాళ్ళ ఆస్తులు వదిలిపెట్టారు, వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయం, గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రతి అంశం కూడా తెరపైకి వచ్చేట అవకాశం అయితే బలంగా ఉంది. ఇక రంగంలోకి ఏసీబీ దిగిందంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటారు. ఏసీబీ, సిబిఐ, ఈడీ మూడు దీని మీద వర్కౌట్ చేయబోతున్నాయి రానున్న రోజుల్లో. రైట్, అది చాలా ఇంపార్టెంట్ కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎవరు, వెంకట్రామరెడ్డియా, పల్లరాజశివరెడ్డి ఇద్దరికే అవకాశం ఉంటాయి, లేదంటే ఇంకొక వ్యక్తి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఈ ముగ్గురు వ్యక్తికి అవకాశం తప్ప వేరే అవకాశం లేదు. పోచంపల్లి మీద ఇలాంటి ఎలిగేషన్స్ కానీ అలాంటి క్యాండిడేట్ కాదు అనేటువంటి ఇది ఉన్నది. కనీసం పోనీ భూ కబ్జాలు కూడా ఎక్కువ లేవు ఆయన పేరు మీద. అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అంత కేటీఆర్ దోస్ కదా, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్ గా రాసిర్రు ఏమని, ఇప్పటికే కేంద్ర హవాలా మార్గాల నిధులు తరలింపు జరిగిందా అనే కోణాలపై దర్యాప్తు జరుగుతుందని చెప్పి రాశారు కదా ఇక్కడ. సో దీంట్లోనే వాళ్ళు క్లియర్ గా రాసింది ఏంటంటే, ఏమది మొత్తం టూల్స్ సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల్లోనూ వార్ రూమ్లు, ఇవన్నిటినీ మనం గమనించుకుంటే ఎక్కడ జరిగింది అనేటువంటిది తెలుస్తుంది. ఇవన్నిటికీ కేంద్రం ఈ ఏరియా నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీయే. రైట్, వాటితో పాటు ఇంకో విషయం ఏంది, ఇక్కడ చాలా డీటెయిలింగ్ గా రాశారు ఏమని, వాళ్ళు ఏదైనా ల్యాండ్ కబ్జాల్లో లేదంటే ల్యాండ్ స్కామ్లో సంపాదించిన డబ్బా, అసలు ఆ డబ్బు ఎట్లా వచ్చింది అంతగానో ఎమ్మెల్సీకి ఆ పైసలు ఇవ్వడానికి అనేటువంటి యాంగిల్, ఆ యాంగిల్ బయటపడాలి, అప్పుడు ఉంటుంది అసలు సంగతి. రైట్, ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి. మనం ఫస్ట్ పేజ్ నుంచి మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వద్దాం అన్ని డీటెయిల్డ్గా. తిహార్ జైలుకు కవిత,
అలర్ట్ అయిపోయింది మనం చూసినామే. రిఫరెండమే 15 రోజుల పనులపై తీర్పు కూడా భావిస్తాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపే ఎందుకు గీటు రాయి 6 లేదా 7 నత్తుకూడలో శంకరరావు 5 గ్యారెంటీలకు రాహుల్ హామీ అంటూ చెప్తా ఉన్నాగా. ఈ 5 హామీలు 5 గ్యారెంటీలు అవుతున్నాయి. వీటితోటే రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా డిఫరెంట్ తీర్పిచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనకి చాలా క్లియర్ గా. నేడు కాంగ్రెస్ ఈసీ సమావేశం. తెలంగాణలో మిగిలిన సీట్లపై అభ్యర్థులపై స్పష్టత. హాజరు కాన్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్. ఢిల్లీకి రేవంత్ 2500 కోట్ల కప్పమంటూ ఒక నేను చూస్తాను. దాంట్లో చాలా వ్యాపారులను బెదిరించి వసూలు చేసి పంపారంట. మరి దారుణం అయ్యా బీఎస్ వంటి పనులు వాళ్ళు చేయలేదు. జైల్లో ఇంటి భోజనమే. విడిగా గది చదువుకునేందుకు పుస్తకాలు ఆభరణాలు మందుకు అనుమతి ఇచ్చారని ఎవరో తెలియదు. నాపై చేసిన ఆరోపణలు అవాస్తం. అతడిపై ఎన్నో చీటింగ్ కేసులు. ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు. పార్టీ మారాలంటూ నాపై ఒత్తిడి. బీఆర్ఎస్ ను వీడియోను అంటున్నాడు. బీఆర్ఎస్ వీడాడు ఆయన. రేపు బాబు ఖచ్చితంగా బీజేపీ చేరుతున్నాడు. అయిపోయింది ఆ డిస్కషన్ అయిపోయినాయి. ఆరు రమేష్ గెలుపులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ బీజేపీ లోకం తీర అన్నట్టుగా ఇక్కడ ఇమీడియట్ గా ఉన్నటువంటి చూద్దాం మనం. ప్రపంచ నాటక దినోత్సవం. ఇచ్చోటనే కేజ్రీని అరెస్ట్ చేసినాము, ఇచ్చోటనే అవినాష్ ను వదిలేసినాము, ఇచ్చోటనే విపక్షాలపై దాడులు చేసినాము. ఈడీ సిబిఐ ఐటి నెక్స్ట్ యా శరణార్థి చదువుదాం. రైట్, బీ2 వర్షన్. పైకి పంచాయతీ లోపల దోస్తానా. బీజేపీ బీఆర్ఎస్ అన్ఆఫీషియల్ అలయన్స్. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆరాటం. అక్రమాల నుంచి బయటపడేందుకేనా? అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక. మెజార్టీ స్థానంలో గులాబీ డమ్మీ అభ్యర్థులు. వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే బీ2 ప్లాన్. అయిపోయి నిన్ననే హరీష్ రావు రేవంత్ రెడ్డి కలుసుకొని నిన్న 2 గంటల పాటు చర్చలు చేసుకున్నారుగా విమానంలో. మళ్ళీ ఇల్లిద్దరు ఎట్లా కలిసారు, ఎప్పుడు కలిసారు అంటే ఇది మనకు ఏది నచ్చితే అది ఊహాగానాలేనా? ఆల్రెడీ మెజార్టీ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులు. వాళ్ళకి అభ్యర్థి వాళ్ళు నిలబెడదామన్నా కానీ ఎవరు కూర్చుంటలేరు కదా. మాకు ఇంత అందంగా ఉన్నది అబ్బాయి, తిహార్ జైలుకు కవిత 14 రోజులు కానీ అందంగా ఉన్నది. ఫోటో అయితే అందంగా ఉన్నది, నాకు నచ్చింది. రైట్, ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో మళ్ళీ కనబడుతుంది జూపల్లి. చర్చకు సిద్ధం. యాడికి రమ్మన్న వస్తా. హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్. రైతులందరికీ నష్టపరిహారం ఇస్తాం. పాలమూరు ప్రాజెక్టుకు అప్రూవల్ రాలే. ఫోన్ ట్యాపింగ్ పై ఉన్న శ్రద్ధ రైతాంగం సంక్షేమంపై పెట్టలే. 5 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తున్నాం మంత్రి జూపల్లి. కల్వకుంట్ల కుటుంబంలో మరో వికెట్. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుకు భూ కబ్జా కేసులో లుకౌట్ నోటీసులు. సింగపూర్ లో తలదాల్చుకున్నట్టు సమాచారం. అనుమానం. కల్వకుంట్ల కుటుంబంలో మరో వికెట్ పడింది. దాదాపు 9.5 రైళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన కల్వకుంట్ల కుటుంబం పాపం పడింది. రోజుకొక అంశంలో ఆ కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా కాలుష్యం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అవినీతి బయటపడింది. లిక్కర్ స్కామ్ లో ఆ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఊచ లెక్క పెడుతుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సైతం ఆ కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. రైట్, ఇంకొంచెం కింద. యా, కల్వకుంట్ల కుటుంబంలో మరో వికెట్ పడింది. దాదాపు 9 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన కల్వకుంట్ల కుటుంబం పాపం పండింది. రోజుకొక అంశంలో ఈ ఆ కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అవినీతి బయటపడింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత తిహార్ జైల్లో ఊచ లెక్క పెడుతుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సైతం కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. హ్యాపీరావు సైతం ఇటీవల భూ ఆక్రమణ కేసులో ఇరుక్కున్నారు. తాజాగా కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు సైతం భూ కబ్జా కేసులో పీకల దాకా మునిగిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులు తాజాగా కన్నారావుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారట. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల గ్రామంలో 2 ఎకరాల భూమి కబ్జా కేసులో కన్నారావుకు మంగళవారం పోలీసులు నోటీసు పంపారు. అయితే కన్నారావు ఇప్పటికే సింగపూర్ చెక్కేశారని సమాచారం. పోలీసులు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం ఈ భూ కబ్జా వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన 38 మంది నిందితుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే భూ కబ్జా హత్యాయత్నం ఆరోపణలతో తనపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు కొట్టువేయాలంటూ కన్నారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేయడం గమనార్హం. అంటే నువ్వు తప్పు చేయలేదురా వారి ముందొచ్చి గలవు. ఒకసారి నువ్వు గెలిచిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడు.